ఆహ్లాదకరమైనటువంటి అడవిలో ప్రకృతి నడుమ జంతువులు నన్ను తొంగి చూడగా కొన్ని క్రూర మృగాలు కూడా ఉన్నాయి. కానీ చాలా హాయిగా ఆనందంగా ఉంది. మొట్టమొదటిసారిగా మన తెలుగు సినిమాల్లోని ఒక ఇంటర్వ్యూని ఇలాంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో చేపట్టినటువంటి ఘనత క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ గుణశేఖర్ గారిదే. గుణశేఖర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ట్రైలర్ చాలా బాగుంది, పాటలు చాలా బాగున్నాయి. మేమందరం April 14 కోసం ఎదురు చూస్తూ ఉన్నాము సినిమా రిలీజ్కి. అండ్ ఈరోజు ఇంటర్వ్యూ అంటే జనరలీ ఓ రెండు కుర్చీలు వేసేసి ఒక టేబుల్ ఉంటుంది, అలా మాట్లాడేసుకుంటూ ఉంటాం మేము. కానీ ఈ యాంబియన్స్ని మీరు మళ్ళీ క్రియేట్ చేసినందుకు థ్యాంక్స్ అండి. ఓ, ముఖ్యంగా ముందుగా మీకు కూడా థ్యాంక్స్ అండి. చాలాలైంది మిమ్మల్ని ఇలా కలుసుకుని. అవునండి, అవును. అందుకని చాలా ఆనందంగా ఉంది. ముందు అసలు నేను మీతో కలిసి చేసినటువంటి ఇంటర్వ్యూ అర్జున్ సినిమా కోసం. ఓకే. ఆ తర్వాత మళ్ళీ చాలా టైమ్ గ్యాప్ పట్టింది. అర్జున్ పిలిచినందుకు థ్యాంక్స్. అర్జున్ టెంపుల్ సెట్ లో కలిసి. టెంపుల్ సెట్ లో, అవునండి, అవును. గుణశేఖర్ గారు అంటేనే సెట్ ఉంటుంది గుణశేఖర్ గారిది. అసలు ఎంత ఫ్యాసినేషన్ అంటే, మీరు ఇప్పుడు ఇది ఒక ఫ్యాంటసీ మూవీ, ఒక ఫెయిరీటైల్ ఫిల్మ్, కానీ మీరు ఇలాంటి ఒక ఫెయిరీటైల్ తీయక ముందే మీ సినిమాలు అంటే ఒక ఫ్యాంటసీ ఉండేది అనమాట. గుణశేఖర్ గారు సినిమా తీస్తున్నారు అంటే ఆ సెట్ ఎలా ఉంటుంది? ఆయన యాజ్ ఇట్ ఈస్ గా రీకన్స్ట్రక్ట్ చేసేసారంట, చార్మినార్ ని మళ్ళీ కట్టారంట, మళ్ళీ మీనాక్షి టెంపుల్ ని కట్టారంట అనే ఆ లుక్ మనకి ఎప్పుడు ఉండింది అనమాట. సో వన్స్ అగైన్ విఆర్ ఆల్ గోయింగ్ టు బి థ్రిల్డ్ బై శకుంతలం అండి. థ్యాంక్స్ అండి. ముందుగా మీకు ఇది శకుంతలాస్ వరల్డ్ అండి ఇది. ఓకే. సో ఈ క్యారెక్టర్లు అన్నీ కూడా శకుంతల స్నేహితులు అనమాట. ఇవి ఊరికనే సినిమాలో ఏదో జంతువుల్లాగా ఉండడమే కాకుండా వీటన్నింటికి క్యారెక్టర్స్ ఉన్నాయండి, వీటన్నింటికి పేర్లు కూడా ఉన్నాయి. సో శకుంతలతో పాటు ఇవి కూడా చాలా చక్కగా మసులుతూ ఉంటాయి అనమాట. సో ఇందులో తన పేరు శ్రీదత్త అండి, టైగర్ శ్రీదత్త. శ్రీదత్త గారు నమస్కారం అండి. ఈ దేవదత్త అండి. దేవదత్త గారు నమస్కారం అండి. మాకు ఇప్పటి వరకు శివదత్త గారు మాత్రమే తెలుసు, ఈ రోజు మీరిద్దరు తెలుసు. తిను నేత్రిక. నేత్రిక, ఆహా, నిజంగానే నేత్రపర్వంగానే ఉంది చూడడానికి. తను స్వప్నిక. స్వప్నిక, నేత్రిక, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అండి. వీళ్ళందరూ తను శకుంతల స్నేహితులు. ఓకే. స్వప్నిక తర్వాత తను చైత్రిక. చైత్రిక, ఏం చైత్రిక, కొండకి కూర్చున్నావు అలిగావా? అలాగే మాలతి, మల్లిక, మీరు పాట వినే ఉంటారు కదా, మల్లిక, మల్లిక, మాలతి, అవును, సౌపర్ణిక, ఇలాగ ఈ చెట్లు పుట్టలతోటి శకుంతల ప్రపంచం అనమాట ఇదంతా. సో తను ఇక్కడే పెరిగింది, వీటి మధ్య వీళ్ళే తనకి స్నేహితులు అనమాట. వీటన్నిటితో పాటు తన మెడలో ఉండేది సుమమాల అంటే నేననమాట. కానీ చాలా బాగుందండి, వీళ్ళన్నిటికీ వీటన్నిటికీ పేర్లు ఉండడం, ఆ పేర్లు ఇంత చక్కగా ఉండడం చాలా బాగుంది. వీళ్ళందరినీ మేము సినిమాలో మళ్ళీ కలుసుకోబోతున్నాం అనమాట. April 14 థియేటర్స్ లో కలుస్తాం. సార్, మీరు చదివేటప్పుడు హిస్టరీలో బెస్ట్ స్టూడెంటా సార్? ఎందుకంటే మీరు కోటలు కట్టేశారు, కోటల గురించి చెప్పేశారు, కొండారెడ్డి బురుజుల్ని అంటే వాటి ప్రాముఖ్యతల్ని, ఆ ప్లేస్మెంట్స్ని మేము సోషల్ స్టడీస్లో చదివితే కూడా ఎక్కనంతగా మీ సినిమాల్లోంచి ఎక్కించుకున్నాం అనమాట కొన్ని. సో మీరు హిస్టరీ బెస్ట్ స్టూడెంట్. నాకు అంటే బెస్ట్ స్టూడెంట్ అని కాదు కానీ హిస్టరీ బుక్స్, నాన్ డీటెయిల్స్, వాటిల్లో ఉండే స్టోరీస్ మీద మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా చాలా ఎక్కువ ఆసక్తి ఉండేది. అందువల్ల రుద్రమదేవి నాన్ డీటెయిల్ నాకు 8th standard అది కానీ, ఇప్పుడు ఈ శకుంతల ఉపాఖ్యానం, ఈ శకుంతల దుష్యంతుల కథ కూడా మనకి పాఠ్యాంశమే. సో అలాగా వీటి మీద నాకు అప్పటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండేదండి. అది సరే, దీని పేరు చెప్పలేదు. దానికి పేరు లేదు, మనమే ఏదైనా ఒక పేరు పెడితే బాగుంటుందేమో. సరేనండి, వెళ్ళే లోపల మనకి సమంత గారు వచ్చిన తర్వాత ఆవిడతో దీనికి నామకరణం చేస్తాం. ఇవి యాక్చువల్గా దీనికి ఒక గ్రూప్ ఉంటాయండి. ఇవన్నీ ఇక్కడ ఇది కణ్వాశ్రమ ప్రాంతం అనమాట, మాలిని నది తీరాన మన హిమాలయాల్లో. ఓకే. సో మాలిని నది తీరాన ఉండే కణ్వాశ్రమ పరిసర ప్రాంతాలు అనమాట ఇవి. వాటిల్లోనే ఇవి కూడా పెరుగుతుంటాయి. అంటే కణ్వాశ్రమం అంటే చాలా ప్రెజెంట్గా చాలా ప్రశాంతతతో ఉంటుంది. ఎప్పుడు యజ్ఞ యాగాదులు జరుగుతుంటాయి. ఆ యాగాల్లో, యజ్ఞాల్లో వచ్చే మంత్రాలు ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా ఎప్పుడు వింటుంటాయి, ఇవి కూడా మంత్రాలు పఠిస్తుంటాయండి. బా, చిలకలు చెప్పేస్తాయి కదా అలాగా. అలాగనమాట, నేను కూడా పూర్వజన్మలో చిలకనై ఉంటాను, అందుకని ఇంత మాట్లాడుతున్నాను నేను. కానీ ఈ వాతావరణము, ఈ యాంబియన్స్ సినిమాలో దీనికన్నా 10 రెట్లు ఎక్కువగా మనం చూడబోతున్నాము, అంతే కదండి? అవునండి. అండ్ ఏంటంటే
మీరు అంతకుముందు రామాయణం సినిమా తీశారు, అలాగే అర్జున్ వచ్చింది, ఒకడొచ్చింది, రుద్రమదేవి వచ్చింది. బట్ ఇది ఒక రకమైనటువంటి ఒక ఫ్యాంటసీ వరల్డ్ దాన్ని క్రియేట్ చేస్తున్నారు, ఫెయిరీ టేల్ అనొచ్చు. ఫెయిరీ టేల్ అనొచ్చు. మీకు ఇష్టమైన ఫెయిరీ టేల్ ఏది మీరు చిన్నప్పుడు చదివిన ఫెయిరీ టేల్స్లో? నాకు అంటే ఫెయిరీ టేల్స్లో నాకు అంటే యాక్చువల్ చెప్పాలంటే డిస్నీ ఫిల్మ్స్ చాలా ఇష్టం అండి నాకు. మొదటి మాట అవి ఆ డిస్నీ ప్రిన్సెస్ అన్న ఆ క్యారెక్టర్స్ మా ఇంట్లో కూడా ఆ వాతావరణం ఎక్కువ. మా ఇంట్లో నాతో పాటు పిల్లలు మిస్సెస్ అందరూ అవే చూస్తుంటాం. అదొక మంచి ఇదండి, ఎందుకంటే మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్. ఓకే, ఇప్పుడు పాప ఏమో సినిమా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఐ థింక్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయడం అంటే ఈ శకుంతలం సినిమాతోనే జరిగింది. సో ఎలా హ్యాండిల్ చేసింది అంటారు? ఈ తను యాక్చువల్గా అండి శాకుంతలం అనే ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి లీడ్ తనేనండి. తను యాక్చువల్గా యూకేలో ఆర్ట్ అండ్ విజువల్ కల్చర్ మాస్టర్స్ చేసింది. చేసి వచ్చాక తను ప్రొడ్యూసర్గా మారాలనుకుంది. సో అప్పుడు నన్ను కొన్ని ఐడియాలు చెప్పమంటే నేను నా దగ్గర ఉన్న 4-5 కథల్లో చెప్పాను, అందులో సోషల్లో కూడా ఉన్నది. సో తను ఈ కథను సెలెక్ట్ చేసుకుంది. ఈ శకుంతల దుష్యంతుల కథ చెప్తే బాగుంటుంది, సో ఇప్పటి మిలీనియల్ ఆడియన్స్కి సో అని తను చెప్పడంతో నాకు చాలా తను ఇది సెలెక్ట్ చేసుకుంది అనేది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అలాగే ఈ ప్రాజెక్ట్కి ఫస్ట్ తను లీడ్ అయింది. ఓకే, ఇంకా టఫ్ ప్రొడ్యూసర్ అంటే అది చాలా టఫ్ అండి. అవునా? ఎందుకంటే ఇదివరకు ప్రొడ్యూసర్ లక్ష్మీదత్ గారు, ఎంఎస్ రాజు గారు వీళ్ళందరూ ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా నన్ను వాయించాలనుకుంటే ఫోన్ చేసి వాయించేవారు. ఇప్పుడు ఇది ఇంట్లోనే ఉంది. అయ్యయ్యో, అంటే కథ చెప్పేటప్పుడు నాన్న నువ్వు కత్ షూటింగ్లో ఏదో కొన్ని మీకు తెలియదే ఉంది, మనకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్లో మనం కొన్ని డిస్క్రైబ్ చేసినప్పుడు కొంత అడ్జస్ట్మెంట్ జరుగుతుంది, ఆ అడ్జస్ట్మెంట్ ఒప్పుకునేది కాదు. అది ఏది నువ్వు చెప్పేటప్పుడు మాత్రం అలా చెప్పు, ఇప్పుడు తీసేది ఇలా తీస్తున్నావు ఏంటి, అది కావాల్సిందే. అవును, నో కాన్ఫ్లిక్ట్. సో అలాగా చాలా టఫ్ అండి, కానీ అది హెల్ప్ అయింది మూవీకి. అంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో మూవీని చేసేసి కంప్లీట్ చేసి ఈ రోజు April 14th రిలీజ్ చేయడానికి ఇట్ ఇస్ డెఫినెట్లీ. అంటే ఇప్పుడు యూత్ కూడా అలా ఉన్నారు కదండి, వాళ్ళకి చాలా పెర్ఫెక్షన్, మనం ఇదివరకు చాలా పెర్ఫెక్షన్స్ లో మనకు మనం అనుకునేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు భూతద్దంతో చూస్తున్నారు ప్రతిది, వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. సో అందువల్ల అందరినీ సాటిస్ఫై చేయడం చాలా ఛాలెంజ్. ముందు నీలమిని సాటిస్ఫై చేస్తే ఆ తరాన్ని మనం కాస్తలో కాస్త రీచ్ అయ్యామని ఒక ఇక్కడే సక్సెస్ కొట్టేసాం మనం April 14th కన్నా ముందు. అయితే మనకి 1940s ఆ టైంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చేశారు శకుంతలము. చాలా మందికి తెలియదు, ఆవిడ సింగర్గానే తెలుసు కానీ ఆవిడ యాక్ట్ చేసినటువంటి సినిమా శకుంతలం. ఆ తర్వాత శాంతారాం గారి సినిమా వచ్చింది, తర్వాత ఎన్టీఆర్ గారు, సరోజాదేవి గారి సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 35-40 సంవత్సరాల తర్వాత కదండి మళ్ళీ ఇండియన్ ఫిల్మ్స్ మనం ఇలా శాకుంతలాన్ని ఈ జనరేషన్ కి పరిచయం చేయడం. ఐ థింక్ ఇట్స్ ద రైట్ టైం గుణశేఖర్ గారు, బికాస్ ఈ జనరేషన్ వాళ్ళకి చాలా ఆప్షన్స్ వచ్చేసాయి చూడటానికి. సో దీంట్లోకి వెళ్ళి ఈ స్టోరీని చూడాలి అనేంత టైము వ్యవధి పేరెంట్స్ కుందో వాళ్ళకుందో తెలియట్లేదు, కానీ ఇది కరెక్ట్ గా వాళ్ళకి ఇప్పుడు చేరుతుంది ఈ కథ. సో వాజ్ ఇట్ అ ఛాలెంజ్ అండి ఈ మిలీనియం వాళ్ళకి అందించాలి? పాప ఆల్రెడీ చేసింది దాని గ్రౌండ్ వర్క్, మీరు దానికోసం ఎలాంటి వర్క్ చేశారు? చాలా ఆర్ఎండి చేసామండి. నాకు యాక్చువల్గా ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ కూడా ఉంది. సో ఇది అంటే మీరు అన్నట్టు ఇప్పుడు 80 అయింది సుబ్బలక్ష్మి గారి ఫస్ట్ ఇండియాలో తీయబడిన సినిమా అదేనండి, అంటే శకుంతల స్టోరీ మీద శకుంతలై ఆ సినిమా పేరు తమిళ్లో తీశారు హాలీవుడ్ డైరెక్టర్. అంటే అప్పట్లో మనకి ఈ ఎక్విప్మెంట్లు ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, టెక్నీషియన్స్ని కూడా వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళతో మనం పని నేర్చుకునేవాళ్ళం ఆ రోజు, వాళ్ళందరూ అలా వచ్చినవాళ్ళు. సో అలా ఒక హాలీవుడ్ డైరెక్టర్ డైరెక్ట్ చేసాడు అది ఈ శకుంతలై సినిమాని. సో 80 తర్వాత కూడా అది మనకు చూడండి, అది ఒక అదే టైమ్లెస్ క్లాసిక్ అంటాం కదా.